వేంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. అచ్చమైన తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అమ్మ పాట, బ్రహ్మ పాట, పల్లె పాట, ప్రజల పాట, భక్తి అనే ఆకలికి, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, మన అన్నమయ్య పాట, ఆ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్టులు సంయుక్తంగా సమర్పిస్తున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేకం ఇప్పుడు విజయవాడలో జరుగుతోంది కాబట్టి అమ్మవారి సన్నిధిలో అన్నమయ్య స్వరార్చన కార్యక్రమానికి మీ అందరికీ సాదర స్వాగతం. కళ్యాణి రాగంలో నిహాల్ గారు స్వరపరచగా నేను పాడినటువంటి ఒక అద్భుతమైన అన్నమాచార్యుల వారి సంకీర్తనను మీ ముందు పాడాలనే నా కోరిక మీరు మన్నిస్తే పాడతాను. నావల్ల కడమలేదు, నావల్ల కడమలేదు, నమ్మి నిన్ను చెలరేగి మీరు తొల్లి చేసుకున్న వాసలు
విజయశ్రీ గారు, నాకు గజల్స్ వింటుంటాను నేను బాగా. జగజిత్ సింగ్ చిత్రా సింగ్ గారి గజల్స్ నాకు చాలా ఇష్టం. వారి బృందంలో వయలిన్ వాయించేవారి పేరు నాకు తెలియదు, బట్ ఆ టోన్ కనబడింది మీ వయలిన్లో. చాలా మృదువుగా, చాలా భావయుక్తంగా ఉంది. చాలా అభినందనలు మీకు. ఈ పెర్ఫార్మెన్స్ నుంచి నేను కామెంట్ చేయడం, నాకు రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి, నువ్వు ఏ కీర్తనైనా చక్కగా పాడతావు, అది జగమెరిగిన సత్యం. అది రెండు, కళ్యాణ రాగంలో కా అన్నా కీ అన్నా కూడా నేను తల ఊపుతాను, నాకు రాగం అంత ఇష్టం. అంచేత ఈ పెర్ఫార్మెన్స్ మీద కామెంట్ చేయడానికి నేను నాకు అర్హత లేదని భావిస్తూ, దీన్ని కంపోజ్ చేసిన నిహాల్ నీకు ఎన్ని మార్కులు వేస్తారు, నువ్వు ఎలా పెర్ఫామ్ చేసావు నిహాల్నే చెప్పమని నా సూచన. సార్, ఫస్ట్ సంకీర్తన సార్, నేను అన్నమయ్య పాటకు పట్టాభిషేకంలో నేను స్వరకర్తగా నన్ను ఎంపిక చేసుకున్న తర్వాత మొట్టమొదటి సంకీర్తన చేసింది ఇది. సునీతనే పాడారు, తనే పాడింది, చాలా అద్భుతంగా పాడింది. అండ్ ఇప్పుడు కూడా చాలా అద్భుతంగా పాడారు, ఎందుకంటే నాకు చాలా ఇష్టమైనటువంటి రాగం సార్ కళ్యాణ్. ఎందుకంటే గజల్స్ కూడా చాలా వింటాను నేను. స్వరకర్త చేయడం ఒకటే, ఒక ఎత్తు అయితే దానికి ప్రాణం పోసి పాడడము ఒక గాయకుడిగా గాయనిగా వాళ్ళకి ఈ బాధ్యత. ఆ బాధ్యతని చాలా అద్భుతంగా నిర్వర్తించావు, ధన్యవాదాలు. చెప్పింది ఏంటంటే నీ వల్ల కడమ లేదు అన్నమయ్య. 32,000 సంకీర్తనలు రచించిన మనకు దొరికినవి కేవలం 13,000 చిల్లర మాత్రమే. అందులో అధికమైనవి శృంగార సంకీర్తనలు, కానీ పేరు వచ్చింది ఆధ్యాత్మిక సంకీర్తన వలన. అన్నమాచార్యుల వారి యొక్క విరహ సంకీర్తనలు లేక విప్రలబ్ధ శృంగార సంబంధమైన సంకీర్తనలు ఆలపించాలంటే అనుభవించాలి ముందర మనస్సులో వాటిని. ఆ అనుభవం అనుభూతి వల్ల పాట ప్రాణం పోసుకుని ఒక పూల సజ్జగా, ఒక మలయ మారుతంగా, ఒక అద్భుతమైనటువంటి పారిజాత పుష్ప పరిమళంలా శ్రోతల యొక్క హృదయాలకు చేరుకుంటుంది. లేకపోతే అన్నమయ్య ఉద్దేశించిన భావం మనకి అందిరాదు. అటువంటి అలిమేలు మంగ యొక్క బాధ లేక విరహవేదన ఎందువలనో స్వామివారు అమ్మవారి మీద అలిగి తొలగి వెళ్ళినటువంటి సమయంలో నా వల్ల కడమలేదు. అసలు ఈ కడమ శబ్దమే అద్భుతమైంది. నా వల్ల తప్పు లేదు స్వామి, నువ్వు ఎందువల్ల నా మీద కోపగించావు, నా వల్ల నమ్మితి నిన్ను కైవసమై ఈ చెలుని కరుణించుమిప్పుడు. కైవసమే ఉంది అని అంటారు. కై అంటే ద్రావిడ భాషల్లో చెయ్యి అని అర్థం. నీ చేతిలో ఉన్నటువంటి చిలకను నేను, బంగారు మొలకను నేను, ప్రేమ మొలకను నేను, నన్ను దూరం పెట్టుకుంటావేంటి స్వామి అంటూ అమ్మవారు స్వామివారిని ప్రార్థించిన తీరు. అలివేణి నిన్ను బాసి అలసిన అలయిక. అలివేణి అనేటువంటి శబ్దానికి రకారం కూడా వాడాలి, అరివేణి అనేది కూడా వాడచ్చు పుష్ప సంబంధంగా. కాబట్టి ఈ అలకలు ఏవైతే ఉన్నాయో
అవన్నీ మనస్సు విప్పి నీకు చెప్పాను. మొదట్లో మన ఇద్దరం ప్రేమించుకున్నప్పుడు ఎన్నో భాషలు చేసుకున్నాం, ఒక్కసారి ఆ భాషలన్నీ గుర్తు చేసుకో స్వామి. తారు కాణగాను అంటాడు అన్నమయ్య, అంటే తార్కాణము. తార్కాణం అంటే ఉదాహరణ, ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను, నువ్వు ఒక్కసారి ఇంతకుముందు మన ఇద్దరం కలుసుకున్నటువంటి మాటల్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకో. జుమ్మి అని వాడతారు, దాన్ని చుమ్మి అని కూడా వాడతారు. ప్రేమ బాగా ఉంటే వాడే పదం అన్నమాట అది, ఇష్టం వచ్చేటట్టు వాడకూడదు మనం. బాగా జరుగుతుంది చుమ్మి అనకూడదు. కేవలం భార్యాభర్తల మధ్య అనురాగం బాగా ఉప్పొంగిన వేళ వాడేటువంటి పదం చుమ్మి లేక జుమ్మి అని అటువంటిది. అట్లాగనే తీపులని మోవి ఇచ్చి తేకువ మన్నించమని చేపట్టి మొక్కిది జుమ్మి సెలవుగాను. విరహావస్థలో నమస్కారం పెట్టడం, ముద్దు పెట్టుకోవటం, కాళ్ళ మీద పడటం, ఎటువంటి తప్పులు చేయనని చెప్పి చెంపలు వేసుకోవటం, ఇలాంటివన్నీ ఆ లక్షణాలు. వాటినన్నిటినీ ఇందులో చక్కగా అన్నమయ్య నిరూపించడం జరిగింది. చివరికి నేడు శ్రీ వెంకటేశ నీ దయగాంచితివి తేలితి జుమ్మి వలపు ఎక్కువను అని అంటాడు. వెంకటేశ్వర స్వామి వారి దయ ఉంటే ఇదిగో ఈ వలపులో నేను తేలతాను అంటూ స్వామివారిని వేడుకోవటం అనేది ఒక అద్భుతమైన సంకీర్తన. ఇది చదవటం కన్నా సాహిత్యం కన్నా పాడటంలోనే మాధుర్యం ఎక్కువ. అటువంటి మాధుర్యాన్ని విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక మాట అంటారు, ఏదైనా మొట్టమొదటిసారిగా మనం గనక ఆనందం పొందితే అది అనుభూతి, ఆ అనుభూతి పదే పదే కావాలని ప్రయత్నించటం అనుభవం అన్నారు. కాబట్టి ఇక్కడ అనుభూతి ఉంది, అనుభవము ఉంది. ఆ రెండిటిని మనకందరికీ అందించిన అన్నమయ్య, అందించిన సునీత, ఆ విధంగానే ఇదంతా మనకందరికీ అందిస్తున్నటువంటి అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అనేటువంటి గొప్ప కార్యక్రమం, కీరవాణి రాఘవేంద్రరావు గారికి అందరికీ ఈ యొక్క అద్భుతమైనటువంటి ఫలితం ప్రజలకందరికీ అందించిన ఘనత దక్కుతుంది. వాళ్ళందరికీ మనం హర్షధ్వానాల ద్వారా మన యొక్క కృతజ్ఞతలు తెలియచేద్దాం. ఆయన వృత్తిరీత్యా శ్రీ చైతన్య కాలేజ్ ప్రిన్సిపల్, ప్రవృత్తిరీత్యా సంగీత గురువులు, మధుర గాయక బిరుదాంకితులు, 1000కి పైగా కచేరీలు చేసిన ఈ సంగీత విద్వాంసులు ఓలేటి వెంకటేశ్వర్లు స్మారక పురస్కారం, కాకినాడలో సరస్వతి గాన సభ వారి అవార్డు, ఇలా అనేక సత్కారాలని సన్మానాలని అందుకున్నారు. అమ్మవారి సన్నిధిలో అన్నమయ్య స్వరార్చనలో పాల్గొంటున్న శ్రీ సివిపి శాస్త్రి గారిని శిష్యులతో కలిసి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఉన్నారు.
నమస్కారం శాస్త్రి గారు. నమస్కారం. చాలా సంతోషం అండి మీరు మా అమ్మవారి సన్నిధిలో అన్నమయ్య స్వరార్చన కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినందుకు. విద్యార్థులందరూ కూడా చక్కగా, విద్యార్థి కూడా ఉన్నాడు, చాలా చక్కగా పడారు మీరందరూ కూడా. మీరు ఒక్క మాట మీద నిలబడినట్టుగా ఐక్యమత్యమే మహాబలం అని సంగీతపరంగా నిరూపించారు మీరు. బహుశా మీరందరూ ఫస్ట్ టైం చూస్తున్నాను ఒకే హైట్లో, అసలు మూసపోసినట్టుగా చక్కగా ఉన్నారు. నాదం కూడా చాలా చాలా గంభీరంగా ముక్కుసూటిగా ఉంది మీరు పాడడం. తీర్మానించినాడు దేవుడంటే ఆయనే వెంకటేశ్వర స్వామి అని చెప్పి ఎదురు లేకుండా మాట్లాడినట్టుగా పాడారు మీరు. మీరు తర్వాత ఏం పాడబోతున్నారు? మొక్కరు స్వరపరిచిన వారు రామాచారి గారు చేశారు. రామాచారి గారు, రామాచారి గారు కూడా మా హైదరాబాద్లో చాలా ప్రసిద్ధి చెందినటువంటి ఆయన గురువు గారు. ఆయన చాలామంది సంగీత గాయని గాయకులను తయారు చేశారు. మీ సంస్థ గురించి, మీ గురించి కొంచెం పరిచయ వాక్యాలు చెప్తే సంతోషిస్తాను. నేను ప్రప్రథమంగా మా అమ్మగారు అయినటువంటి శ్రీమతి సుశీల గోపాలం గారి దగ్గర నేర్చుకున్నాను. ఆ తర్వాత సంగీతాన్ని లంకా అన్నపూర్ణ గారు, శ్రీ మధుర గాయకులు విద్వాన్ మోదమిడి సుధాకర్ గారు మా గురువు గారు, ఆ తర్వాత సంగీత సాహిత్య కళానిధి శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్య గారి వద్ద కంటిన్యూ చేశానండి. వృత్తిరీత్యా నేను లిటరేచర్ అండ్ ఇంగ్లీష్ చేసి లెక్చరర్, తర్వాత ప్రిన్సిపల్ ఇన్ శ్రీ చైతన్య కాలేజీ ఐఐటి క్యాంపస్లో వర్క్ చేస్తూ ఉన్నాను. బోత్ క్లాసికల్ అండ్ లైట్ మ్యూజిక్లో రేడియోలో బిహై గ్రేడ్లో ఉన్నాను. ఇలాగా కొనసాగించడానికి మా గురువుల యొక్క స్ఫూర్తి ప్రధాన కారణం. నేను నేర్చుకున్నది ఎంత అనేది కాకుండా నేను సాధన చేసింది ఎంత అనేదే నేను ఎప్పుడు తీసుకుంటూ ఉంటా. అలాగే ఎదుటివాళ్ళకి ఎంతవరకు ఆనందాన్ని నా ద్వారా నన్ను పాడవనేటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినప్పుడు అది మీకు వినసొంపుగా ఉందా లేదా అనేటువంటిది మాత్రమే తీసుకోవడానికి నా ప్రయత్నాన్ని నేను మనస్ఫూర్తిగా జరుపుతూ ఉంటాను. 21 సంవత్సరాలుగా ఈ ఫీల్డ్లో ఉన్నాను. 2 రకాల ప్రొఫెషన్స్ని మెయింటైన్ చేయడం అంటే కత్తి మీద సాములాగే ఉంది. అయినా కూడా నేను ఎంతో సంతోషంగా మా గురువర్యుల యొక్క ఆశీర్వచనాలు, ఉండేటువంటి సన్నిహితుల యొక్క అభిలాషలు లేతే విషస్ అంది కూడా నాకు చేకూరాయని నేను భావిస్తాను. చాలా సాత్వికమైనటువంటి మీ మాట తీరు, మీ సంగీతం పట్ల మీకున్న అవగాహన అభిమానాన్ని చూస్తుంటే నాకు మహావిద్వాంసులు నేదురూరి కృష్ణమూర్తి గారి పద్ధతికి గుర్తొచ్చిందండి. మీకు అభినందనలు. చక్కగా మీరు శిష్యులతో పాటించబోయే తర్వాత సంకీర్తన కోసం ఎదురు చూస్తాను. Okay.
శాస్త్రి గారు, మీ శిష్యుల ఐక్యమత్య బలం ఎంత ఘనంగా ఉందంటే బాగుంది అనడం మినహా మరొక ఆప్షన్లోకి వదలకుండా ఉందన్నమాట వినేవాళ్ళని. ఇప్పుడు వారు స్వరపరిచిన కీర్తన చక్కగా వీరు పాడారు కాబట్టి రామాచార్య గారు ఇప్పుడు స్పందిస్తారు. ఓం నమో వెంకటేశాయ. అమ్మవారి పాదపద్మాల చెంత ఉన్నటువంటి విజయవాడలో ఈ పిల్లలు పాడుతుంటే వాళ్ళ గొంతులో ఒక శక్తి ఉంది, అమ్మవారి ఆశీస్సులు శక్తి స్వరూపిణి కాబట్టి. ఎంతమంది పాడిన వాళ్ళందరూ కూడా అద్భుతంగా పాడుతున్నారు. అలాగే ఇక్కడున్న ఈ గాయని గాయకులందరూ కూడా గురువుగారి శిక్షణలో చాలా అత్యద్భుతంగా పాడారు. గతంలో ఈ పాటని, ఈ సంకీర్తనని సాకేత్ పాడాడు. దాని తర్వాత మా బాల ఆంజనేయ స్వామి, ఇక్కడ నా వెనకాల కూర్చున్న శ్రీకర్ పాడాడు శ్రీయా మాధురితో కలిపి. ఇప్పుడు ఒకళ్ళు పాడినది, ఇద్దరు పాడింది, ఇప్పుడు ఇంతమంది ఇంకా శక్తివంతంగా పాడడం, అది వింటుంటే కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ అదృష్టాన్ని, భాగ్యాన్ని కలిగజేసిన SVBC వారికి, చైర్మన్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉంది. ఓం నమో వెంకటేశాయ. గోష్పది కృత వారాసిం మసికీకృత రాక్షసాం రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం. ఇది ఆంజనేయ స్వామి గురించి చెప్పేటువంటి గొప్ప శ్లోకం. అన్నమయ్య వెంకటేశ్వర స్వామి వారిని ఎంత భక్తితో కీర్తించాడో ఆంజనేయ స్వామి వారిని అంతకన్నా ఎక్కువ భక్తిగా కీర్తించాడు. ఆంజనేయ స్వామి వారి మీద అన్నమయ్య చెప్పిన కీర్తనలు ఆంధ్రదేశంలో ఇంకెవ్వరూ చెప్పలేదు. అటువంటి అద్భుతమైన కీర్తనలు, ఎవరికీ తెలియని రూపాలతో ఉన్నటువంటి ఆంజనేయ స్వామిని ఆయన అభివర్ణించాడు. మీకందరికీ తెలుసు, ఆంజనేయ స్వామి గద పట్టుకునో, లేకపోతే సంజీవిని పర్వతం పట్టుకునో, లేకపోతే ఇక్కడ కృష్ణా జిల్లాలో మవక్షేత్రంలో ఖడ్గం పట్టుకుని ఉంటాడు ఆంజనేయ స్వామి, ఖడ్గాంజనేయ స్వామి అని ఇలా రకరకాలుగా ఉంటారు. ఇవేమీ లేనటువంటి ఒక ఆంజనేయ స్వామిని దీంట్లో వర్ణించాడు అన్నమయ్య. వర్ణిస్తూ ఏమన్నాడు, ఏకాంగ వీరుడు అనే పదాన్ని వాడాడు. ఏకాంగ వీరుడు అంటే ఎటువంటి ఆయుధాలు లేకుండా ఒక్కడే పోరాడేటువంటి అసహాయ శక్తి సంపన్నుడు ఎవరైతే ఉన్నాడో అతనిని ఏకాంగ వీరుడు అంటారు ప్రాచీన కాలంలో. ఆ విధంగా హనుమంతుడి గద అవసరం లేదు, ఒక్క పిడికిలి చాలన్నమాట ఎటువంటి వారినైనా సరే సంహరించేటువంటి శక్తి. అటువంటి హనుమంతుడట ఎడమ చేత అలా పిడికిలి బిగించి కుడి చేత్తో రాక్షసుల్ని సంహరిస్తాను అన్నంత రూపంతో తన యొక్క పరాక్రమానికి చిహ్నంగా తోక. మీకందరికీ బాగా తెలుసు, జంతువులు ఏమైనా వేటాడే సమయంలో తోకలను చాలా స్టిఫ్గా చేస్తాయి, వంకరగా తిప్పుతాయి, వాటి శక్తి అంతా ఆ తోకలో ఉంటుంది. ఆ విధంగా ఆంజనేయ స్వామి వారు తన తోకను తీసుకొచ్చి శిరస్సు మీద నిలిపాడట. అటువంటి శిరస్సు మీద నిలిచేటువంటి తోకతో ఆకాశమంతగా దేహాన్ని పెంచి కాంచనపు పుట్టుకాశకడు బిగించెను, ఆయన నడుముకి ఓ బంగారు పట్టు వస్త్రాన్ని, కాశ అంటే ఒగ్గోచి అనవచ్చు, లేకపోతే లంగోటా అనేటువంటి పేరుతో మనం ఈనాడు పిలుస్తూ ఉంటాం. ఈ విధంగా ఆయన బంగారపు వర్ణంతో ఉండేటువంటి ఆ వస్త్రాన్ని ధరించి తొడల దాకా వేలాడేటువంటి పెద్ద పతకాన్ని వేసుకుని మెడలో చక్కని పూలదండలతో నిలిచి ఉన్నాడు అన్నారు. ఇటువంటి ఆంజనేయస్వామిని ఇప్పుడు మీరెవరు చూడలేరు. రాయలసీమలో విఠల అనేటువంటి పేరుతో గ్రామం ఉన్నది, ఆ గ్రామంలో ఈ ఆంజనేయ స్వామి వారు ఉన్నారని అన్నమయ్య చక్కగా కీర్తించాడు. రెండవది ఏమిటంటే, ఆంజనేయ స్వామి అంటే ఎందుకంటే ఆయనకి ప్రీతి, తిరుమలలో ఆంజనేయ స్వామి పుట్టారు అని వెంకటాచల మహాత్యం చెప్తుంది. అందువలన ఏడు గిరులు, గరుడాద్రి, నారాయణాద్రి, వృషభాద్రి, వీటిల్లో అంజనాద్రి అనేటువంటి పేరు ఒకటి ఉంది, ఆంజనేయ స్వామి అక్కడ పుట్టారు. బాగా గోల చేస్తుంటే చిన్నప్పుడు వాళ్ళమ్మ అంజనీదేవి చేతికి బేడీలు వేసి పిల్లవాడిని కూర్చోబెట్టిందట. అందువలన తిరుమలలో ఎదురుగుండా ఆంజనేయ స్వామి వారికి బేడి ఆంజనేయ స్వామి అని పేరు. అటువంటి విలక్షణమైనటువంటి ఒక సరికొత్త రూపాన్ని అద్భుతమైనటువంటి పదాలతో అన్నమయ్య మనకు అందించి మనకందరికీ వెనుబలమై, రాముడికి ఎట్లా అయితే బలంగా ఉన్నాడో ఇక్కడ ఉండేటువంటి సమస్తమైన భక్తులకి వెన్నుబలం ఎవరయ్యా అంటే ఏకాంగ వీరుడు ఆంజనేయుడు. కాబట్టి అటువంటి ఆంజనేయ స్వామి వారి అద్భుతమైన కీర్తనతో ఈనాడు ఆంజనేయ స్వామి మనందరి వెనకాల ఉన్నట్లుగా అన్నమయ్య భావన చేశారు. ఆ భావన అక్షరాల నిజము ఈ కీర్తనతో. చిదంతరుడు
నెత్తనల ప్రభల విద్యుల్లత కేళి విహార లక్ష్మీనారసింహ లక్ష్మీనారసింహ. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం.